ఒక గిన్నె తీసుకొని ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ తయారు చేయడం చూస్తున్నాము అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ కప్ మైదా హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి నీళ్లు చిలకరించుకుంటూ దీన్ని బాగా పట్టేలాగా ఈ మసాలాల్ని బాగా కలిపేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఐదు నిమిషాల తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఒక ప్లేట్లో కానీ పేపర్ నాప్కిన్ కపరచుకున్న ప్లేట్లో కానీ తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే తీసేస్తుందనమాట ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా వేసుకున్నాను నేను ఇక్కడ వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయలకి నాలుగు ముక్కలు చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇండియన్ స్టైల్ ఇండియన్ చైనీస్ స్టైల్ పన్నీర్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను పెరుగు వేస్తున్నాను మీరు కావాలంటే సోయా సాస్ టొమాటో సాస్ అవన్నీ వేసుకోవచ్చు హాఫ్ కప్ పెరుగు వేసుకున్న తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కలర్ కోసం మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫైనల్గా లెమన్ జ్యూస్ వేసేస్తున్నాను లెమన్ జ్యూస్ ప్లేస్లో మీరు వెనిగర్ కూడా వేసుకోవచ్చు అలాగే చివరిలో మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి అంతే టేస్టీ పన్నీర్ రెసిపీ రెడీ అయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్